హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను 3 మొబైల్ ఫోన్స్ కంపేర్ చేస్తాను సైడ్ బై సైడ్. రియల్మీ ఎక్స్ వన్, రియల్మీ ఎక్స్ టూ, మళ్ళీ రియల్మీ ఎక్స్ టూ ప్రో ఒకటి. సో ఈ 3 మొబైల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉంటాయండి. ఒకటి వచ్చేసి 15,000లో ఉంది, ఇంకోటి 16,000లో, ఇంకోటి ఏంటంటే 28,000లో ఉంది ఎక్స్ టూ ప్రో అనేది. సో మనం జస్ట్ కంపేర్ చేద్దాం రియల్మీ ఫోన్స్ ఒక డిస్ప్లే ఎలా ఉంటాయి సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే. ఎందుకంటే ఈ 3 మొబైల్ ఫోన్స్ వచ్చేసి అమోలెడ్ ప్యానెల్స్, సో సేమ్ టెక్నాలజీ వాడుతున్నారు, కానీ ప్రైస్ రేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండడం వల్ల దాని క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ టూ ప్రోలో వచ్చేసి కొంచెం ఎక్కువగా క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే అది హెచ్డిఆర్ 10 సర్టిఫైడ్ అండి అది. సో బ్రైట్నెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది ఎక్స్ టూ ప్రోలో. సో ఫస్ట్ టాప్లో వచ్చేసి రియల్మీ ఎక్స్ ఉంది, తర్వాత రియల్మీ ఎక్స్ టూ ఉంది, సో బాటంలో ఎక్స్ టూ ప్రో మోడల్ ఉంది, హై ఎండ్ మోడల్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ కూడా కొంచెం ప్రోలో మీకు చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంది, ఎక్కువ బ్రైట్నెస్తో కనిపించచ్చు ఇక్కడ. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. నేను చాలా చాలా కంపారిజన్ రివ్యూస్ పెడుతూ ఉంటాను ఒక్కొక్క ఫోన్కి సైడ్ బై సైడ్గా. సో మీకు ఈజీగా ఉంటుంది ఏ ఫోన్ కొనాలో డిసైడ్ అవ్వచ్చు నా వీడియోస్ చూసాక. సో అలాగే నాకు ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది సాయిటెక్ గురు అని. ఇంగ్లీష్ ఛానల్లో నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను, కానీ తెలుగులో కూడా రీసెంట్గా అడిగారు ఫ్రెండ్స్ పెట్టమని చెప్పి. సో అందుకే తెలుగులో కూడా పెట్టడం స్టార్ట్ చేశాను వీడియోస్. సో నాకు మాత్రం పర్సనల్గా చూస్తే ఇక్కడ ఎక్స్ టూ ప్రో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది వేరే మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే, ఎక్స్ టూ కానీ ఎక్స్తో కానీ. మళ్ళీ స్క్రీన్ కింద కూడా చాలా స్లిమ్గా ఉంది బెజిల్స్ ఎక్స్ టూ ప్రోలో, ఎందుకంటే మొబైల్ కొంచెం చాలా కాస్ట్లీ కాబట్టి ఆ మాత్రం మెయింటైన్ చేశారు ప్రీమియం లుక్ అంతా ఆ మొబైల్ ఫోన్లో. ఎక్స్ టూ ఏమో కొంచెం చిన్న మొబైల్, 6.4 ఇంచెస్. మళ్ళీ రియల్మీ ఎక్స్ ఏమో 6.5 ఇంచెస్ మొబైల్ అది. సో ఇదండి ఓవరాల్గా డిస్ప్లే కంపారిజన్ వీడియో సైడ్ బై సైడ్. సో ఇప్పుడు నేను బ్రైట్నెస్ తగ్గించి చూపెడతాను ఏ ఫోన్ ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుందో. సో ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 10 బ్రైట్నెస్తో ఎక్స్ టూ ప్రోలో మీకు బ్రైట్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇదే నేను ఇంతకుముందు చెప్పాను, ఎక్స్ టూ ప్రోలో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది వేరే ఫోన్స్తో పోలిస్తే. సో అందుకే ఎక్స్ టూ ప్రోలో మీకు బ్రైట్నెస్ చాలా ఎక్కువ వస్తుంది. సో మీకు ఈ వీడియోలో అర్థం కాకపోవచ్చు, కానీ మీరు పర్సనల్గా చూస్తే మాత్రం ఎక్స్ టూ ప్రోలో చాలా బాగుంటుంది బ్రైట్నెస్. సో అంతే అండి ఈ వీడియోలో ఓన్లీ డిస్ప్లే కంపారిజన్ అంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం వేరే కంపారిజన్తో. సో అప్పటివరకు నా ఇంగ్లీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.